For promotions and interviews in Popular TV network, please contact 938113884. Namaste, welcome to Telugu Popular TV. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో లైసెన్స్డ్ గన్స్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో 9,810 మంది అధికారికంగా గన్స్ కలిగి ఉన్నారు. ఈ లెక్కల్లో రాష్ట్రాల జాబితాలో టాప్లో ఉత్తరప్రదేశ్ ఉండగా కేంద్ర పాలిత ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ అగ్రస్థానంలో ఉంది. ఇక ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల్లో లైసెన్స్డ్ గన్స్ కలిగిన వారి సంఖ్య చాలా తక్కువ. కర్ణాటక 120,719 లైసెన్స్తో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు 24,237, కేరళలో 11,330, తెలంగాణలో 9,810, ఆంధ్రప్రదేశ్ 9,007 ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2018 ఎన్నికల సమయంలో 9,070 మంది గన్ లైసెన్స్ కలిగి ఉండగా ఈ 5 ఏళ్ల వ్యవధిలో కొత్తగా 740 మందికి లైసెన్స్ జారీ చేశారు. లైసెన్స్ గన్ కలిగి ఉన్న వారిలో ఎక్కువగా భద్రతా సిబ్బంది, క్రీడాకారులు ఉన్నారు. హైదరాబాద్ లోని 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలోనే 5,000కు పైగా గన్ లైసెన్సులు ఉన్నాయి. వీటిలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంచాగుట్ట, ఎస్ఆర్ నగర్, పాత బస్తీలో ఎక్కువగా ఉన్నాయి.